హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భారతి అండి. నేను ఈరోజు మీకు సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ ఏ ఏ స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయన్నది నేను మీకు చూపించబోతున్నానండి. ఓకేనా? మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి, అంటే లోపల కాదు, స్టెప్స్ ఎక్కగానే జస్ట్ బయట ఇక్కడ అన్ని రకాల స్టాండ్లు ఉన్నాయండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది స్టాండ్లు అయితే. అన్ని రకాల స్టాండ్లు ఉన్నాయి, బిందెల స్టాండ్లని, మనం ఏమైనా పొటాటోస్ ఆనియన్స్ వేసుకొని ర్యాకులు కానివ్వండి, మనం ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకునే స్టాండ్లు కానివ్వండి, అన్ని రకాల స్టాండ్లు ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద స్టాండ్లు కూడా ఉన్నాయండి, బిజినెస్ పర్పస్ చేసుకునే స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా స్టాండ్ చూడండి, ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి పక్కన స్పూన్స్ అవి పెట్టుకోవడానికి కూడా హోల్స్ ఇచ్చాడు. పైన అంతా ప్లేట్స్ కోసం ఇచ్చాడు, కింద వచ్చేసి సగం చిన్న ప్లేట్స్ కోసం ఇంకా బౌల్స్ కోసం ఇచ్చాడు. ఇదైతే చాలా బాగుందండి స్టాండు. చూడండి అన్ని రకాల స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీనా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. ఇవన్నీ మనకి కేజీ లెక్కలోనే ఇస్తున్నారు బయట స్టాండ్స్ అన్నీనా. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ మనకి కేజీ లెక్కలోనే అమ్ముతున్నారండి. ఈ స్టాండ్ వచ్చేసి కిచెన్ కార్నర్లో పెట్టుకునేదండి. కార్నర్లో పెట్టుకోవడం వల్ల మనకు చాలా ప్లేస్ యూజ్ అవుతుంది, అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్టాండ్లన్నీ చూసాక బయట ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాయండి. ఆ స్టాండ్ వచ్చేసి కేజీ 250, ఇంకా ఎక్కువ బాగా క్వాలిటీ ఉన్నాయి 350 అలా ఉన్నాయి. ఇంకా లోపల ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్ కిందన మనకి కేక్ మోల్డ్స్ అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి చిన్న చిన్న కప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అవి వచ్చేసి 25 రూపీస్ ఏమో ఉన్నాయి. అన్ని షేప్స్లోనే ఉన్నాయండి మనకి కేక్ మోల్డ్స్. చూసారా చాపింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నీ. ఇది చూసారా, ఇది పిండి జల్లెడ అంటండి, చాలా బాగుంది. ఇది మనకి హ్యాండిల్ దగ్గర కిందని కూడా చిన్నది ఇచ్చారు, అది పట్టుకొని ప్రెస్ చేస్తుంటే లోపల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. బాగుంది పిండి జల్లెడ, అది ఎలా పనిచేస్తో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే కొత్తగా చూశానండి ఇది. ఇక ఇవన్నీ చాపింగ్ బోర్డ్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకి దొరకన వస్తువు అంటూ ఉండదండి స్టీల్ ఐటమ్స్లో, అన్ని రకాలు ఉన్నాయి. చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడాని. ఇది చూడండి పిజ్జా కట్టరు, బాగుంది కదా. ఇంక ఇక్కడ మనకి ఫ్రూట్స్ అవి ఆర్గనైజ్ చేసుకునే బాస్కెట్స్ ఉన్నాయండి, వాటికి హ్యాండిల్స్ ఉన్నాయి, మూత కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి, స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి అన్నీ చాలా బాగున్నాయి కదా, క్వాలిటీలో కూడా చాలా బాగున్నాయి, చూడటానికి కూడా అన్నీ చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఆయిల్ కంటైనరు. ఇది చూడండి నెయ్యి వేసుకునే గిన్నె అన్నమాట. స్పూన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంక ఇవన్నీ మీకు తెలిసినవి కదా, దంచుకోవటానికి మనం జింజర్ గార్లిక్ అని మసాలా పేస్ట్ అని దంచుకోవటానికి కూడా. ఇవి వచ్చేసి పెప్పర్ క్రష్ చేసుకునేవండి, ఉడుతూ ఉన్నాయి కదా. లాంగ్వి ఉన్నాయి, మీడియం సైజు కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇవి కూడాని. ఇంకా ఇవన్నీ వచ్చేసి స్టాండ్లని కానీ, ఇవి జంతికలన్నీ వేసుకుంటాం కదా మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, ఆ స్టాండ్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ గ్రేటర్ చూడండి వుడ్తో ఉంది, ఇది మనం పట్టుకొని గ్రేట్ చేసుకోవడానికి, హోల్డ్ చేసుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుందండి, ఇది బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి టీ గిన్నెలు, పాలు బాయిల్ చేసుకోవడానికి, టీ పెట్టుకోవడానికి ఇవన్నీనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న ర్యాక్ ఉంది, ఓన్లీ ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. మనం కిచెన్ కౌంటర్ టాప్లో పెట్టుకొని ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ చాలా చిన్న డబ్బాలండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా డబ్బాలు అన్నీ, రైస్ స్టోర్ చేసుకునే డబ్బాలు కానీ అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్, అన్నీ ఉన్నాయండి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రాగి పాత్రలు కనిపిస్తున్నాయి కదా, మనకి రాగి బిందెలు కానివ్వండి, ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి, ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్న కుంకుంబరిణిలండి, పూజా గదిలో అరేంజ్ చేసుకునే సామాన్లు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. స్టీల్ సామాన్లు అవన్నీ ఒక సైడ్ ఉన్నాయి, ఇవన్నీ ఇంకో సైడ్ ఉన్నాయి. మెయిన్ అయితే స్టీల్ అండి ఇక్కడ. ఇవి చూసారా, ఈ పీటలన్నీనా చాలా బాగున్నాయి కదా, మనం పూజా మందిరంలో వాడటానికి, వ్రతాలు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ పూజా మందిరం చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళగానే చాలా కలర్ఫుల్గా కనిపించాయండి ఈ మందిరాలన్నీనా. ఇంకా ఇవన్నీ వచ్చేసి వెండి ఐటమ్స్ అండి. వెండి అంటే కంప్లీట్ వెండి కాదు, ఆ కోటింగ్ ఉండే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీనా. మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇంకా ఇవి చూసారా, ఇవన్నీ ప్యాన్లు అంటే ఇనప రేకులు అన్నమాట ఇవన్నీనా. ఇంకా పెద్ద పెద్ద హండీలు ఉన్నాయండి, మనం క్యాటరింగ్ వాళ్ళు వాడతారు చూడండి పెద్ద పెద్ద హండీలు, అలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి, అక్కడంతా మెయిన్గా ప్లాస్టిక్ ఐటమ్స్ అండి, అంతా ప్లాస్టికే ఉంది అక్కడైతే. చూడండి చాలా కలెక్షన్ ఉందండి, మనకి ఆన్లైన్లో దొరికే ఆర్గనైజ్ చేసుకునే బాస్కెట్స్ కానివ్వండి, ర్యాక్స్ కానివ్వండి, అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి చూసారా బాక్సెస్, చిన్న చిన్న మనం ఈ బాక్స్ లోపల పార్టీషన్స్ ఉన్నాయండి. ఓన్లీ ఆన్లైన్లో చూసాను నేను, బయటైతే చాలా తక్కువగా చూసాను, ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి. మనం ఈ సపరేట్ బాక్సెస్ ఉన్నాయి కదా, మనం ఏదైనా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇంకా ఈ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయి, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయండి. ఒక బ్యాగ్ 17 రూపీస్ ఎంత ఉంది, అది చాలా బాగుంది బ్యాగ్ అయితే. ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అండి, హాట్ బాక్సెస్, కంటైనర్స్, ఇంకా అన్నీ మగ్స్, అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. లేనిదంటూ ఏమీ లేదు. మన ఎవరైనా కొత్తగా ఇంట్లో దిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ సామాన్లు అవసరం అవుతాయి కదా, అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే చాలా బాగుంటుంది, మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, క్వాలిటీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ప్లాస్టిక్ ఐటమ్స్లోనే మనకి ఇక్కడ చాలా అందంగా డెకరేటివ్గా ఉన్నాయి అన్నీనా, కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో. ఇవన్నీ జార్స్ అండి, వాటర్ స్టోరేజ్ చేసుకునే జార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీనా, గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీనా. ఇంకా క్లే పాట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు అందరూ వాటిపైన మొగ్గు చూపుతున్నారు కదా. చూసారా ఇది ఎంత క్యూట్గా ఉంది కదా ఈ బౌలు, వాటికి పైన మూతలు కూడా వచ్చాయి. చిన్న చిన్న కప్పులు, మనం టీ పోసుకొని తాగడానికి మగ్గులు అన్నీ ఉన్నాయండి. మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారండి, అంటే బర్త్డే పార్టీస్ అని ఏమైనా ఫంక్షన్స్ ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, చాలా ఎక్కువగా కలెక్షన్ ఇక్కడే కొనుక్కొని చాలామంది తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. అంటే ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా ఎక్కువ తీసుకుంటే, సో బాగా ప్యాక్ చేస్తున్నారండి నీట్గా. సో ఇదేనండి ఈరోజుటి వీడియో, చాలా బాగుందండి, ఒకసారైనా వచ్చి తప్పకుండా చూడండి. ప్రైజెస్ అన్నీ చాలా బాగున్నాయి, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ.